హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేదా ట్రైన్ బ్లాగర్. ఎప్పటిలాగానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే వీడియోకి లైక్ చేసి షేర్ అయితే చేసేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే తెలంగాణ నుండి గోవా వెళ్ళడానికి లిమిటెడ్లో ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నుండి, ఒకటి కాచిగూడ నుండి ఉన్నాయి. ఇంకా మీది నుండి వచ్చే ట్రైన్స్ అయితే ఒకటి ఉంది, కానీ వారంలో 1-2 రోజులే మాత్రమే నడుస్తాయి ఈ ట్రైన్లు. కాచిగూడ నుండి ఉన్న ట్రైన్ మాత్రం ప్రతిరోజు అయితే నడుస్తుంది. తెలంగాణ నుండి కొత్త ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే గోవాకి స్పెషల్ ట్రైన్స్ని అయితే నడుపుతుంది. మీరు అనుకోవచ్చు గోవాకి రైల్వే స్టేషన్ లేదు కదా అని. గోవాకి దగ్గరలో ఉన్న వాస్కోడిగామ వరకు అయితే ఏ ట్రైన్ అయినా వెళ్తూ ఉంటుంది. వాస్కోడిగామకి అయితే మన దక్షిణ మధ్య రైల్వే అయితే కొత్త ట్రైన్ అయితే ప్రారంభిస్తుంది. ఈ ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్ కాదు, పర్మనెంట్ ట్రైన్. ఇనాగ్రల్ రన్ కూడా జరగబోతుంది ఈ ట్రైన్కి వచ్చేసి. ఈ ట్రైన్ ఏ రూట్లో వెళ్తుంది, ఎక్కడెక్కడ స్టాప్ ఉంటుంది, ఏంటి అని ఫుల్ వివరాలు అయితే తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్తే ఇనాగ్రల్ రన్ వచ్చేసి 6 అయితే జరుగుతుంది. సికింద్రాబాద్లో ఉంటుంది ఈ ట్రైన్కు. ఇనాగ్రల్ వచ్చేసి 11:45 అయితే బయలుదేరుతుంది సికింద్రాబాద్ నుండి. కాచిగూడ, షాద్నగర్, జచ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుంతకల్లో అయితే ఈ ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ ఉంది. బళ్ళారి, హోస్పేట్, కుప్పల్, గడగ్, హుబ్లీ, ధర్వాడ్, లోండా, కాజిల్రాక్, కులెం, కూడ్చెడ్, మడ్గావ్ మీదుగా అయితే వాస్కోడిగామ అయితే నెక్స్ట్ డే ఉదయం 7:20 అయితే చేరుకుంటుంది. ఇనాగ్రల్ రన్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07039. ఇంకా ఈ ట్రైన్ రెగ్యులర్ రన్ కనుక చూసుకున్నట్లయితే 17039 ట్రైన్ నెంబర్, సికింద్రాబాద్ వాస్కోడిగామ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ 9 నుండి ప్రతి బుధ శుక్రవారాల్లో ఉంటుంది. ఉదయం 10:05 సికింద్రాబాద్లో బయలుదేరి ఈ ట్రైన్ వాస్కోడిగామకు వచ్చేసి ఉదయం 5:45 అయితే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 17040 వాస్కోడిగామ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ 10 నుండి ప్రతి గురు శనివారాల్లో ఉంటుంది. ఉదయం 9 బయలుదేరి సికింద్రాబాద్కు నెక్స్ట్ డే ఉదయం 6:20 అయితే చేరుతుంది. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అంతా సికింద్రాబాద్లో ఉంటుంది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ కిందకైతే వస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి కోచ్లు కనుక చూసుకున్నట్లయితే 2-టైర్ AC, 3-టైర్ AC, స్లీపర్, జనరల్ కోచ్లు అయితే ఉంటాయి. బుకింగ్ ఆల్రెడీ అయితే ఆన్ చేశారు. చలో ఇంకా హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుండి అయితే గోవాకి వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ అయితే వచ్చేసింది. చల్ గోవాకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచే కాకుండా నిజామాబాద్ లేదా కాజీపేటకి ఇస్తే బాగుండని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటి బ్రో అలా అంటున్నారు, సికింద్రాబాద్ నుంచి బాగుండదా అని అంటే మీరే కామెంట్ చేయండి ఈ ట్రైన్ ఎలా ఉంటే బాగుంటుందని. అండ్ ఇది కాచిగూడ మీదుగా కాకుండా కూడా వేరే రూట్లో ఉంటే బాగుండని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాచిగూడ నుంచి ఒక ట్రైన్ ఉంది, మనకు ఒక ట్రైన్ అని కాదు 2 ట్రైన్లు అయితే ఉన్నాయి కాచిగూడ నుంచి. సో అందుకే వేరే రూట్లో వెళ్తే బాగుండు కదా అని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ ట్రైన్ నిజామాబాద్ కాజీపేటకు ఇస్తే బాగుండు అని నేను ఎందుకు అన్నానంటే, ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచే దాదాపు 3 ట్రైన్లు అయితే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఒకటి ఉంది, కాచిగూడ నుంచి ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి న్యూ ట్రైన్ వస్తుంది. సో ఇవి అక్కడ నుంచి ప్రారంభించడం కంటే ఇటు కాజీపేటకో లేదా నిజామాబాద్కో ఇస్తే అక్కడ నుంచి కూడా ప్రాంతాల నుండి సికింద్రాబాద్కు వెళ్ళేవారు లేదా గోవాకు ముంబై సైడ్ వెళ్ళేవారు, హుబ్లీ వెళ్ళేవారు చాలామంది ఉంటారు కదా, వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది కావచ్చు కదా అని నేనైతే అన్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ అవుట్, బై బై.